బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే విన్నర్ ని నిర్ణయిస్తారా? ఇప్పుడు ఇలాంటి డౌట్స్ ఏ తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ పేరు, రన్నర్ల పేర్లు అప్పుడే బయటికి వచ్చేసాయి. ఆదివారం సాయంత్రం బయటకు రావాల్సిన రహస్యాలు శనివారం ఉదయమే తెర మీదకి వచ్చేసాయి. రేవంత్ ని విన్నర్ చేసి శ్రీహాన్ ను రన్నర్ చేశారని ప్రేక్షకులకు ముందే తెలిసిపోయింది. రేవంత్ నిజంగానే పబ్లిక్ ఫిగర్, సింగర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా వారితో పోలిస్తే రేవంత్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు, హౌస్ లో రేవంత్ గేమ్ కూడా అద్భుతంగా ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలో రేవంత్ అలాగే ఉన్నాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. అందుకే మొదటి నుంచి బిగ్ బాస్ విన్నర్ రేవంతే అని ప్రచారం జరిగింది. ప్రేక్షకుల్లో కూడా ఆ నమ్మకం ఉంది. అయినా సరే రేవంత్ పేరు బిగ్ బాస్ షోలో ప్రకటించడానికి ముందే వెలుగులోకి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ తర్వాతి స్థానం అంటే మొదటి రన్నర్ అప్ గా శ్రీహాన్ ఉన్నాడు. ప్రేక్షకుల అంచనా కూడా ఇదే. శ్రీహాన్ కు హౌస్ లో సెకండ్ ప్లేస్ ఇస్తారని అందరూ ఊహించిందే. ఎందుకంటే శ్రీహాన్ హౌస్ లో అందరికీ అత్యంత ఆప్యాయంగా ఉన్నారు. శ్రీహాన్ నుంచి హౌస్ లో ఎక్కువ కంటెంట్ కూడా జనరేట్ అయింది. మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు వచ్చింది. ఎలాంటి వ్యక్తినైనా తన మాటలతో ఈజీగా ఐస్ చేయగలిగిన వ్యక్తిత్వం. అందుకే ఫైనల్ ప్లేస్ కోసం పోటీ పట్టంలో శ్రీహాన్ కూడా ఉంటాడని అందరూ మొదటి నుంచి అనుకున్నదే. అందుకే రేవంత్ ను నంబర్ వన్ చేస్తే శ్రీహాన్ ను నంబర్ వన్ రన్నర్ అప్ చేశారనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఆరో సీజన్ బిగ్ బాస్ షోలో ఎవ్వరు ఊహించని సంఘటన మరొకటి ఏంటి అంటే, ఈసారి అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడమే. అవును, ఆదిరెడ్డి అనే వ్యక్తి కామన్ మెన్ కోటాలో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆదిరెడ్డి బిగ్ బాస్ షో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఒక యూట్యూబర్ గా ఆదిరెడ్డి గత 5 బిగ్ బాస్ షోలను అనాలసిస్ చేసేవాడు. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలతో అభిమానుల మన్ననలు పొందాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయి ఇక్కడి ప్రేక్షకుల ఓట్లను కూడా బలంగానే పొందాడు. అందుకే ఆదిరెడ్డి టాప్ 5 లో రెండో రన్నర్ అప్ గా 3 ప్లేస్ లో ఉన్నాడు. కీర్తి నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అత్యంత ఎమోషనల్ క్యారెక్టర్. టాస్క్ లో కీర్తి కాస్త వీక్ గా కనిపించినా పర్ఫార్మెన్స్ లో మాత్రం నిజంగానే ఫైర్ బ్రాండ్ లా కనిపించింది. కన్నడ సీమకు చెందిన ఈ కీర్తికి నిజంగానే గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో కీర్తి 3 రన్నర్ అప్ గా 4 స్థానంలో ఉన్నారు. కీర్తికి నిజంగానే ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇకపోతే 5 స్థానంలో ఉన్న 4 రన్నర్ రోహిత్ వైఫ్ తో పాటు హౌస్ లో అడుగుపెట్టాడు. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అంతేకాదు, ఆయన భార్య మెరీనా ఫ్యాన్స్ కూడా రోహిత్ కు లాస్ట్ డేస్ లో బాగానే యూజ్ అయ్యారు. అందరూ కలిసి రోహిత్ ను టాప్ 5 లోకి తీసుకొచ్చారు. హౌస్ లో అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఖచ్చితంగా అది శ్రీసత్య మాత్రమే. శ్రీసత్యను మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో బయటకు పంపించడమే ఇందుకు కారణం. నిజానికి శ్రీసత్య టాప్ 5 లో ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంతేకాదు, శ్రీసత్య ఓటింగ్ లైన్స్ కూడా చివరి వరకు యాక్టివ్ గా ఉన్నాయి. వీకెండ్ లో ఆమె ఓటింగ్ మారే ఛాన్స్ ఉన్నా శ్రీసత్యను ఎందుకు ఎలిమినేట్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.